హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్టీజీ స్టిచ్చింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి కొలతలు చూడండి. క్యాప్ కావాల్సిన కొలతలు ఫస్ట్ 20 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు. ఇంకోటి వచ్చేసి 15 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు. ఇంకోటి వచ్చేసి 7 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాం, చూడండి. ఒకసారి పొడవు చూసుకోండి, 7 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు. కొంచెం క్రాష్గా కట్ చేసుకోండి, పక్కన కొద్దిగా క్రాష్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, 4 వాటి కింద కట్ చేసుకోండి. 4 భాగాల కింద పొడవు వెడల్పు కట్ట చూడండి. ఒకసారి చూపిస్తాను మళ్ళీ 4 భాగాలని. ఇప్పుడు క్లాత్ పెట్టి, ఇప్పుడు క్లాత్ మీద పెట్టండి. క్లాత్ని 2 భాగాలుగా ఇలా 2 మడతలు వేసుకుని ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేయండి. 15 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు ఉంది కదా, దీన్ని ఎలా చూపిస్తున్నానో మిగతాయన్నీ కూడా సేమ్ అలాగే కట్ చేసి ఇప్పుడు దాని మీద పెట్టండి. దాని మీద పేపర్ కట్టింగ్ దానికి సరిపోతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు 15 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు, అదొకటి 7 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉంది కదా, అదొకటి చూసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఎలా పెడుతున్నానో చూడండి. ఒకసారి నేను పెడుతున్న విధంగా పెట్టి, నేను పెడుతున్న విధంగా అలాగే పెట్టి ఇప్పుడు సూది దారం తీసుకోండి. సూది దారం తీసుకుని నేను కుడుతున్న విధంగా కొట్టండి. ఈ పద్ధతిలోనే కొట్టాలి. నేను ఎలా కుడుతున్నానో చూడండి. సూది తిప్పడం గట ఇలాగే కుట్టుకోండి. ఇలా కుడితే జిగ్జగ్ చేసినట్టుగా వస్తుంది, నీట్గా వస్తుంది. క్యాప్ కూడా తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. కొనుక్కున్న క్లాత్, కొనుక్కున్న క్యాప్ ఎలా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. అందుకనే నేను చూపించిన విధంగానే కుట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నాను అదే విధంగా కుట్టండి. ఇప్పుడు ఒక పక్క కొంచెం మడత పెట్టండి, కొద్దిగా మడత పెట్టండి. అలా మడత పెట్టిన విధంగా 4 మూలల్లో కూడా 3 కోణాల దగ్గర కూడా అలాగే అదేవిధంగా మడత పెట్టండి. అదేవిధంగా మడత పెట్టి చుట్టూరు కూడా అలాగే కుట్టేసుకోవాలన్నమాట. ఈ చుట్టూరు కూడా అదేవిధంగా కుట్టుకోవాలి. ఇది మడత పెట్టుకుని నేను చూపించిన విధంగా చుట్టూరు కుట్టేసుకోవాలి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. క్యాప్ చాలా బాగుంటుందండి. ఈ క్లాత్ కూడా బయట తెచ్చుకోవాలని అక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న జబ్బా క్లాత్లతో కూడా కుట్టేసుకోవచ్చు. చిన్నపిల్లల జబ్బా క్లాత్లు కానీ, పెద్దవాళ్ళు రబ్బర్ బనెళ్ళు కానీ వాటితో కూడా కుట్టుకోవచ్చు. ఒకసారి చూడండి క్యాప్ ఎంత అందంగా ఉందో. కుట్టు కూడా జిగ్జాగ్ చేసిన కుట్టులాగా వస్తుంది, మిషన్ కుట్టులాగే వస్తుంది. బాగా చూసుకుని కుట్టుకోండి. ఇప్పుడు 15 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా నేను ఎక్కడ పెడతాను చూడండి. అదే విధంగా పెట్టుకుని చూసుకోండి, వెనక్కి తిప్పుకొని మీకు ఎలా వీలుగా ఉంటే అలా కుట్టుకోండి. ఈ పై భాగాన్ని పెట్టాలి. దీన్ని పైన దాన్ని పెట్టి ఇప్పుడు నేను మడత పెడుతున్న విధంగా మడత పెట్టుకుని, ఇప్పుడు నేను మడత పెట్టిన విధంగా మడత పెట్టుకుని అదేవిధంగా కుట్టుకోండి. ఇప్పుడు నేను కుడుతున్న విధంగా మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఇలా మడత పెడుతున్నాను, ఇలా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకున్న చివరి వరకు కూడా అలాగే మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్నప్పుడు నేను కుడుతున్న విధంగా నేను ఇప్పుడు ఎలా కుడుతున్నాను చూడండి. తిరగేసి కుడుతున్నాను నేను. దీన్ని ఇలా మడత పెట్టి అలా మడత పెట్టుకుని మీరు కూడా అలాగే తిరిగేసి కుట్టుకోండి. ఎదురుకు వచ్చేది కొంచెం కుట్టు తక్కువగా వచ్చేలా చూసుకోండి. ఎదురుకు వచ్చేది దారం కనిపించకుండా నీట్గా వచ్చేలా చూసుకోండి. అలాగే చివరి వరకు కుట్టేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నుంచి చూపిస్తున్న విధంగానే కుట్టుకోండి. చివరి వరకు కుట్టుకుని చివరిలో ముడేసుకోండి. ఇది కాటన్ క్లాత్లతో కూడా కుట్టుకోవచ్చు. రబ్బర్తో కుట్టుకోవడం లేదు. పాత చీరలన్నా ఏదైనా సరే, పాత క్లాత్ ఉన్నా కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, రబ్బర్ క్లాత్ అయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఇది ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఇది తీసుకుని 20 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు ఉంది కదా,
అది తీసుకుని ఒక నేను పెట్టిన విధంగా పెట్టి పైన మడత పెట్టి అలా పెట్టాను. అలాగే దీన్ని కూడా అలా పెట్టుకుని దీన్ని కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. కింద తాళ్ళు గడ్డం కిందకు వస్తాయంటే కట్టుకోవడానికి వీలు ఉండేలాగా మడ కిందకు వచ్చేలాగా అందుకని ఇది చివరి వరకు కూడా అలా కుట్టేసుకోవాలి. పైన కుట్టాను కదా అదే విధంగా కుట్టుకుని మొత్తం చివరి వరకు కూడా అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను చూపించినట్లుగా చివరి వరకు కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఆ తాడు ఉంది కదండి, ఆ తాడు గడ్డం కిందకు వస్తుంది అంటే మెడ కిందకి వస్తుంది. చిన్నపిల్లల క్లాత్ కట్టే కన్నా ఇదే బాగుంటుంది. ఇలా క్యాప్ 5 నిమిషాల్లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాల్లో ఈజీగా కుట్టేసుకోవచ్చు. అందుకనేసి క్యాప్ చాలా ఈజీ అండి. అది కూడా చేతితోటి మిషన్ దగ్గరికి వెళ్ళాలని పని లేదు. మిషన్ మీద కుట్టుకున్న వాళ్ళు మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చు. మిషన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది అండి. చేతితో కుట్టుకోవడం చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కాటన్ క్లాత్ తీసుకోవచ్చు, కాటన్ క్లాత్ కావాలంటే కాటన్ క్లాత్ తీసుకోండి. క్లాటన్ క్లాత్ అవసరం కుట్టుకోలేమనుకుంటే రబ్బర్ క్లాత్ అయినా బాగానే ఉంటుంది, కాటన్ క్లాత్ అయినా బాగానే ఉంటుంది. ఇది చివరి వరకు కూడా తాడు కుట్టేసుకోండి. ఇదే విధంగా తాడు చూడడం చివరి వరకు ఎలా కుడుతున్నానో అలాగే కుట్టేసుకోండి చివరి వరకు కూడా. ఇప్పుడు నేను కుడుతున్న విధంగా తాడు కూడా అలాగే కుట్టేసుకోండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను కుడుతున్నాను చివరి వరకు కుట్టేసుకుని. క్యాప్ చాలా బాగుంటుందండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, చూసుకోండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. వీడియో ఎక్కడ ఆఫ్ చేయకండి, ఆఫ్ చేయకుండా చివరి వరకు షిఫ్ట్ చేయకుండా చూడండి. ఒకసారి చూడండి క్యాప్ ఎంత బాగుందో. ఇంకా కింద థ్రెడ్స్ కట్ వచ్చింది చూడండి. నేను బెలూన్ మీద చూపిస్తున్నాను క్యాప్ని, చిన్నపిల్లల్ని చూపించకూడదు కదా అందుకనేసి బెలూన్ పెట్టి చూపిస్తున్నాను. ఇంకా చూడండి ఎంత బాగుందో క్యాప్. నీట్గా క్లాత్ వేసుకోకుండా ఇలా క్యాప్ కుట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. కాటన్ క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు, పాత అట్లతో కుట్టుకోవచ్చు. కొత్తవి కావాలితే కొత్త క్లాత్ తీసుకుని కూడా కుట్టేసుకోవచ్చు. కొలతలు మళ్ళీ ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.